హలో ఎవ్రీవన్, ఈ ఎడ్యుకేషన్ ఛానల్కి వెల్కమ్ అండి. నిన్న నేను చెప్పాను కదా కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్, ఏవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి చదవాలి అని చెప్పి 14 చాప్టర్స్లో 8 చాప్టర్స్ వీడియో కూడా అప్లోడ్ చేశాము. అలాగే నేను ప్రతి చాప్టర్కి, అంటే కొంచెం టఫ్గా ఫీల్ అయ్యే వారికి, ప్రతి చాప్టర్లో ఏం చదవాలి అని చెప్పేసి చెప్తాను చాప్టర్స్ వైజ్ అని చెప్పాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ రియల్ నెంబర్స్ మనకు ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పాను కదా పేపర్ 1లో, దాని గురించి ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, అందులో ఏవేవి మనకి ఇంపార్టెంట్, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి అనేది నేను ఇప్పుడు బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒకసారి చూడండి రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్లో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ రేషనల్ నెంబర్స్ అండి. రేషనల్ నెంబర్స్, నెక్స్ట్ ఇర్రేషనల్, నెక్స్ట్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్ రేషనల్ నెంబర్స్, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి అన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు రేషనల్ నెంబర్ అంటే ఏంటి, రేషనల్ ఈ టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ఎనీ డెఫినేషన్స్ తెలిసి ఉండాలి. డెఫినేషన్స్ అంటే ఏ ఫామ్, అంటే వీటిని వేటితో ఇండికేట్ చేస్తాము. ఇప్పుడు రేషనల్ నెంబర్ అనుకోండి, క్యూతో ఇండికేట్ చేస్తాము. అలా ఆ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే వీటికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి కూడా రేషనల్ నెంబర్. నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే బుక్లో నీట్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది, అది చూసి గుర్తుపెట్టుకోండి. దాని కింద 1 or 2 పాయింట్స్ ఇచ్చుంటారు, అంటే ఏమన్నా చిన్న కండిషన్స్ ఉంటేనా అవి, ఆ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్, అవి కూడా గుర్తుపెట్టుకోండి. తెలుగు మీడియం వాళ్ళు అయితే తెలుగు మీడియం బుక్స్లో ఉంటుంది, అది చూసి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే రేషనల్ నెంబర్ అనుకోండి, క్యూతో ఇండికేట్ చేస్తాం. దీనికి ఏంటండి, P/Q ఫామ్లో ఉండే వాటిని రేషనల్ నెంబర్స్ అని అంటాం. దీనికి కండిషన్ ఏంటి, క్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0, P/Q బిలాంగ్స్ టు Z, ఇట్లాంటివి. ఈ బిట్స్లోనూ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్లోనూ రావడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సేమ్ అలాగనే ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి, దీని డెఫినేషన్ ఏంటి, దీనికి ఉండే వేట్తో ఇండికేట్ చేస్తాము, రూల్స్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సేమ్ అలాగనే దాని కింద ఏమైనా పాయింట్స్ ఉంటే అవి కూడా నోట్ చేసుకోండి కంపల్సరీ. చూడడం కాదు, జస్ట్ ఈ వీటి వరకు తీసి నేను ఏవైతే చెప్పానో వాటి వరకు నోట్స్లో ఒక పక్కన ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని ఉంటుందండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఈ మెథడ్లో 2 టైప్స్ ఉంటాయి, ఎల్సిఎం ఒకటి, హెచ్సిఎఫ్ ఒకటి. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, ఈ 2 మెథడ్స్ ఉంటాయి. ఈ 2 మెథడ్స్ మీద ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు మనకి, ఎలాంటివి అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫర్ దీస్ నంబర్స్ అని చెప్పి నంబర్స్ ఇస్తారు మనకు, 15, 40, 45 తీసుకున్నాను నేను ఎగ్జాంపుల్కి, ఇది తీసుకుంటాను. సో దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాయాలి అంటే, ఏవి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఉండేటివి, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఈ రెండింటికి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎలా చేయాలో మనం చూద్దాం. ఫస్ట్ 15 తీసుకోండి, వీటిని ఫ్యాక్టర్స్ లాగా రాయాలి.
నేను ఇంతకుముందు వీడియోస్లో కొన్ని చెప్పాను. 15 అంటే ఏంటండి, 3 5 15 అని రాసుకోవచ్చు కదా, సో 3 × 5 అన్నమాట. నెక్స్ట్ 40 అని చెప్పి ఇలా వేసుకోండి ఎల్సిఎం లాగా. ఫస్ట్ 2తో అవుతుందో కాదో చూసుకోండి, 2 కాకపోతే నెక్స్ట్ 3కి వెళ్ళండి, 3 కాకపోతే 4 కాకపోతే 5కి, అలా చూసుకోండి పాసిబిలిటీ. 2తో 2 2 0 2 1 0 2 5. సో ఇంతవరకు నెక్స్ట్ 5తో చేసిన 5 1 వచ్చింది కదా, సో ఇక్కడికి మనం స్టాప్ చేసుకోవచ్చు. సో ఏంటి ఇక్కడ 40ని ఎలా రాసుకో, 2 × 2 × 2 × 5. సో 2 ఎన్నిసార్లు వచ్చింది, 1 2 3. సో 2³ × 5 అని రాసుకోవచ్చు కదా దీన్ని. ఇది నెక్స్ట్ 45, దీన్ని ఎలా రాస్తాం, ఇది 2తో పోదు కదా, 3 తీసుకోండి, 3 1 3 5. నెక్స్ట్ 3 5 ఇలా వచ్చిందండి, 3 × 3 × 5. దీన్ని ఎలా రాసుకుంటాం, 3² × 5 ఇదన్నమాట. ఓకే, ఇలా ఫ్యాక్టర్స్ లాగా రాసుకుంటాము. ఇప్పుడు దీనికి ఈ నెంబర్స్కి ఎల్సిఎం అయ్యేలాగా ఇప్పుడు చూడండి ఒకసారి. ఇదే దీన్ని ఏమో 3 × 5 అని రాసుకున్నాం, దీన్నేమో 2³ × 5, దీన్నేమో 3² × 5. ఇంత 5 అంటే ఏంటండి, 5 పవర్లో 5 పవర్ 1 ఉంది అని అనుకోండి, ఇది 3 పవర్ 1. ఈ కామన్గా ఉన్నాయి చూడండి, ఇందులో 3 5 వచ్చింది, ఇందులో 2 5 వచ్చింది, ఇందులో 3 5 వచ్చింది. సో వీటిలలో హయ్యెస్ట్ పవర్లో అంటే పవర్లో 2 పవర్లో హయ్యెస్ట్ ఏది ఉందో దాన్ని ఇక్కడ వేసుకోండి. అంటే ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఏముంది, 2³ ఉంది కదా, సో 2³. నెక్స్ట్ 3కి ఏముంది, ఇక్కడ 3 పవర్ 1 ఉంది, ఇక్కడ 3² ఉంది, 3 పవర్ 1 కంటే 3² పెద్దది కదా, సో ఇక్కడ మళ్ళీ 3² అని వేసుకోండి. నెక్స్ట్ 5కి ఏముంది, కామన్గా 5 పవర్ 1 5 పవర్ 1 5 పవర్ 1, సో 5 పవర్ 1 ఉంది కాబట్టి 5. ఒకవేళ 5² ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇంకా వేరే నెంబర్స్లో 5² అనేది మనం తీసుకుంటాము, అలా రాసుకుంటాము. ఇది నెక్స్ట్ 2³ అంటే ఎంత, 2 2 4 4 2 8, 3 3 9 × 5. సో దీని వాల్యూ 360. ఇలా ఎల్సిఎం. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఈజీ అండి, అన్నిట్లోనూ మనకి కామన్గా రిపీట్ అయిన నంబర్ ఏదైతే ఉందో అదే హెచ్సిఎఫ్. ఏముంది, ఇక్కడ 3 × 5, ఇక్కడ 2³ × 5, 3² × 5, 3 ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు. సో అన్నిట్లో ఏదుందండి, ఇక్కడ 5 ఇక్కడ 5 ఇక్కడ 5. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 5 అంతే. సో ఎల్సిఎం ఇలాగా, హెచ్సిఎఫ్ ఇలాగా. ఇలాంటి ఇంకొక 2 3 మీకు ఇష్టమైన నంబర్స్ తీసుకొని మీరు వేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ 2 నంబర్స్ ఇచ్చినప్పుడు ఇవి 1 మార్క్ క్వశ్చన్లో అయినా అడగచ్చు, బిట్ పేపర్స్లో అయినా అడగచ్చు అండి, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. 2 నంబర్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ చెప్తాను చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్. సో 12ని ఎలా రాసుకుంటాం, నేను ఇందాక చెప్పినట్లు వేసుకోండి మళ్ళీ, 2 6 2 3. సో 2 × 2 × 3, 2² × 3. నెక్స్ట్ 15 ఏం రాసుకుంటాం, 3 × 5 అంతే కదా. సో దీనికి ఎల్సిఎం ఎంతండి, ఇక్కడ ఏముంది చెప్పాను కదా, 2² × 3 × 5, 2² × 4 × 3 × 5, 4 3 12 12 5 60. ఇది ఎల్సిఎం. హెచ్సిఎఫ్ ఏంటి, రెండిట్లో కామన్ ఏముంది, 3 3, అంతే కదా. సో హెచ్సిఎఫ్ 3 అవుతుంది. వీటిల్లో ఒక చిన్న గుర్తు పెట్టుకోవచ్చు అండి, మనం 2 నంబర్స్ ఇచ్చినప్పుడు మనం చేసింది కరెక్టా కాదా అని తెలియాలంటే ఒక చిన్న ఇది ఉంటుంది, ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద నంబర్స్. ఈ ఎల్సిఎం ఎంత వచ్చిందండి మనకి, 60 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, 3. దట్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద నంబర్స్ అంటే ఇచ్చిన నెంబర్స్, 12 × 15. ఈ రెండింటి మల్టిప్లికేషన్, ఈ రెండింటి మల్టిప్లికేషన్ ఈక్వల్ అయింది అంటే మనం చేసింది కరెక్ట్ అని వస్తుంది. సో ఇది ఎంత, 180. ఇది చేసినా కూడా 180 వచ్చింది. ఇది ఒక గుర్తు పెట్టుకోండి, ఇది ఓన్లీ 2 నంబర్స్ ఇచ్చినప్పుడు మాత్రమే అప్లికబుల్ అవుతుంది, 3 ఇచ్చినప్పుడు రాదు. సో ఈ బిట్లలో కానీ 1 మార్క్ క్వశ్చన్స్లో కానీ యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకో 2 3 ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు చేసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి ఒకసారి చూడండి, ప్రాపర్టీస్ ఉంటాయండి రియల్ నెంబర్స్లో. ఇవి కంపల్సరీ, వీటిలో నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ ఆర్ బిట్స్లో అట్లీస్ట్ 1 or 2 కంపల్సరీ వస్తాయి. ఇవి గుది గుర్తుపెట్టుకున్నారంటే మీకు ఖచ్చితంగా మార్క్స్ కంపల్సరీ వస్తాయి. 1 or 2 మార్క్స్ గుర్తుపెట్టుకోండి ఇందులో ప్రాపర్టీస్. అండ్ అడిషన్లో ఎలా ఉంటుంది, మల్టిప్లికేషన్లో ఎలా ఉంటుంది, క్లోజర్ ప్రాపర్టీ, ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి, ఏ ఇంటు బి ఈక్వల్ టు సి. నెక్స్ట్ కమ్యుటేటివ్, ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్, అంటే ఏ ప్లస్ బి అన్నా బి ప్లస్ సి అన్నా రెండు సేమ్ అనమాట. అంటే 2 + 3 వేసినాం కూడా మనం ఈక్వల్ టు 3 + 2 కదా, అలా అనమాట. నెక్స్ట్ ఏ ఇంటు బి ఈక్వల్ టు బి ఇంటు ఏ. అసోసియేటివ్, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. నెక్స్ట్ ఏ ఇంటు బి సి ఈక్వల్ టు ఏబి ఇంటు సి. ఐడెంటిటీ, ఏ ప్లస్ 0 ఈక్వల్ టు 0 ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ ఏ ఇంటు 1 ఈక్వల్ టు 1 ఇంటు ఏ ఈక్వల్ టు ఏ. ఇన్వర్స్, ఏ ప్లస్ మైనస్ ఏ ఈక్వల్ టు 0. ఇవి గుర్తుపెట్టుకోండి. ప్లస్ మైనస్ మళ్ళీ చెప్తున్నాను, ప్లస్ మైనస్ వల్ల మార్క్స్ పోగొట్టుకోవద్దు. ఏ ప్లస్ మైనస్ ఏ ఈక్వల్ టు 0 ఎలా వచ్చింది, ఏ ప్లస్ ఇంటు మైనస్ మైనస్, ఏ మైనస్ ఏ ఈక్వల్ టు 0 కదా. సో అలా ఏ ఇంటు 1/a ఈక్వల్ టు 1. ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఏ అనేది ఇక్కడ 0 అయిపోయింది అనుకోండి, ఇన్ఫినిటీ అవుతుంది అనమాట వాల్యూ. సో అని ఏ అనేది 0 అయి ఉండకూడదు. సో ఏ బై ఏ ఈక్వల్ టు 1 కదా. అలా నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్, ఏ ఇంటు బి ప్లస్ సి ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. ఏ ఇంటు బి ప్లస్ సి ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. ఇది చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది సేమ్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ ప్రాపర్టీస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, నేర్చుకోండి, 1 or 2 times చూడకుండా ర్యాండ్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్స్పోనెంట్స్ అండ్ లాగరిథమ్స్. ఎక్స్పోనెంట్స్ గురించి నేను లాగరిథమ్స్ బేసిక్స్ చెప్దామని స్టార్ట్ చేసినప్పుడు ఒక వీడియో పెట్టాను రీసెంట్గా, తెలియకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి ఒకసారి, తెలుస్తుంది మీకు. ఒకసారి ఎక్స్పోనెంట్స్ వీడియో చూసిన తర్వాతనే లాగరిథమ్స్లోకి ఎంటర్ అవ్వండి. ఎక్స్పోనెంట్స్ అంటే ఏంటి, వాటిలో ఏ ఫార్ములాస్ ఉండాలి, ఇది వచ్చిందంటే మనకి కంపల్సరీ లాగరిథమ్స్ ఈజీగా వస్తుందండి. నెక్స్ట్ లాగరిథమ్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ మెయిన్గా ఇవి కంపల్సరీ గుర్తుపెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది. చూడండి ఒకసారి, లాగ్ ఎక్స్వై బేసిఏ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేసిఏ ప్లస్ లాగ్ వై బేసిఏ. ఇది ఎలా రాసాను, ఎక్స్పోనెన్షియల్ చిన్న ఫార్ములా ఉంటుంది, దాన్ని అప్లై చేసి దీన్ని రాసిన. సో అందుకే ఈ వీడియో చూడమని చెప్తున్నా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, చూడండి. నెక్స్ట్ లాగ్ ఎక్స్ బై వై బేసిఏ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేసిఏ మైనస్ లాగ్ వై బేస్ బి. నెక్స్ట్ లాగ్ ఎక్స్ పవర్ ఎం బేసిఏ ఈక్వల్ టు ఎం లాగ్ ఎక్స్ బేసిఏ. ఇవి ఫార్ములాస్ అండి. వీటి ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నేను ప్రాబ్లమ్స్లో ఎక్కడ అప్లై చేయాలి, ఈ ఫార్ములా వేసినప్పుడు బాక్స్ వేసి పెట్టాలి, అవి కూడా నేను చెప్తాను. నెక్స్ట్ దీనిలో ఒక చిన్న 2 ఫార్ములాస్ ఉంటాయి, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. లాగ్ ఏ బేసే ఈక్వల్ టు 1, లాగ్ 1 బేసే ఈక్వల్ టు 0. ఇవి ఏం లేదు, ఇవి డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. ఇవి మ్యాక్సిమం బిట్స్లో రావచ్చు, లేదంటే 1 మార్క్ క్వశ్చన్స్లో అడగచ్చు అదనమాట. నేను నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఎగ్జాంపుల్స్ ఇంకా ఉన్నాయండి, ఈ వీడియోలో కాకుండా ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్రస్తుతానికి ఇవి చూసి ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకున్నట్టంటే నేను ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో నా నెక్స్ట్ వీడియోలో నేను ఈ లాగరిథమిక్స్ ఎగ్జాంపుల్స్లో ఎలా అప్లై చేయాలి, ఇంకా మనకి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు, ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి నేను చెప్తాను. సో అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్ అవుతుంది, కంపల్సరీ ఎగ్జామ్ టైం కాబట్టి. సో వీడియోని లైక్ చేయండి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి. సో సబ్స్క్రైబ్ చేయండి అని నోటిఫికేషన్ వచ్చింది, సబ్స్క్రైబ్ చేయగానే థ్యాంక్ యూ.